बाबू ले ए बाबू ఏం పండుగ గణేశ ఫెస్టివల్ మా గణేశ అశ్వత్థామ తెలుగులో ఉగాది అంటారు కన్నడలో యుగాది అంటాము అలాగే ఇక్కడ షడ్రుచిలు కలిపితే అక్కడ తీపి చేదు అంటే వేపాకు బెల్లాన్ని పచ్చడిగా కలుపుకొని అందరూ తింటారు మేము కూడా నువ్వు ఎప్పుడు ఎలాగో తీసుకురావు కదా ఇలాంటి ప్లేసెస్ కి ఫోటో ఉంది ఇన్స్టాగ్రామ్ లో లాక్డౌన్ లో ఒకసారి తీసుకొచ్చాడు ఫోటో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ప్రూఫ్ స్వరూప్ స్వరూప్ ఏలు స్వరూప్ ಅಪ್ಪ ಇವತ್ತು ಅಮ್ಮ ಹಾಡು ಹಾಡ್ತಿದ್ದಾರೆ ಆಲ್ರೆಡಿ ಶುರುವಾಯ್ತು ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಎಣ್ಣೆ ನೀರು ಹಾಕಬೇಕು ನಡಿರಿ ಐ ಡಿಡ್ ಆಲ್ ದಿ ಪ್ರಿಪರೇಷನ್ಸ್ ಯೆಸ್ಟರ್ಡೇ ನೋ ವಾಟ್ ಎಲ್ಸ್ ಏನು ಮಾಡಿದ್ಯಾ ನೀನೆ ವಾಟ್ ಡಿಡ್ ಯು ಡು ಯೆಸ್ಟರ್ಡೇ ಅಷ್ಟೊಂದು ಪ್ರಿಪರೇಷನ್ ಮಾಡಿದ್ನಲ್ಲೇ ప్రిపరేషన్స్ అంటారు వాటిని పండగ అన్నారు పండగ అంటే మేము కూడా రెడీ అవ్వాలి పూజ చేయాలి అదంతా ఉంటేనే పండగ అంటారు ఇప్పుడు టైం 5:30 అయిపోయింది 5 లేవమన్నారు పద అమ్మ వెయిటింగ్ మంచి నిద్రము మంచి నిద్రము ఈ రోజు కాదు రేపటి నుంచి చేయొచ్చు కానీ ఇప్పుడు పదండి 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 బాబా ಬೆಳಗಾಯ್ತು ಕಣ್ಬಿಡ್ಬೇಕು ఏం పండుగ ఏం పండుగ గణేశ ఫెస్టివల్ అశ్వత్థామ బలి కృప వ్యాస విభీషణ పరశురామ ఆంజనేయ సప్తంత చిరంజీవినః ఈ రోజుని ఉగాది పండుగ అంటారు ఓ సో అవునా ఉగాది పండుగని ఎంత ట్రెడిషనల్ గా చేస్తారన్నమాట పొద్దున లేవగానే ఇలా నూనె రుద్ది వేడి వేడి నీళ్ళలో స్నానం చేసుకోవాలి అందరూ సో స్వరూప్ ఇలాగా ఆయిల్ వేసుకుంటూ ఫేస్ ని వెట్ చేసుకున్నాను ఇప్పుడు నా డర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్ తో ఫేస్ ని క్లెన్స్ చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు నా స్కిన్ చాలా హైడ్రేటెడ్ గా ఉండాలి బికాస్ ఇట్ ఇస్ అ లాంగ్ డే అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో ఓట్ మీల్ కూడా ఉంటుంది అండ్ ఇది స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి నా స్కిన్ చాలా సేపటి వరకు హైడ్రేటెడ్గా ఉంటుంది ఈరోజు నేను ఇంతకుముందు అలాగే డ్రై స్కిన్ మీదే మసాజ్ చేసుకునేదాన్ని ఓన్లీ హ్యాండ్స్ మట్టుకే వెట్ చేసుకుని బట్ ఈ మధ్య మళ్ళీ వెట్ చేసుకున్నాను బికాజ్ మసాజ్ చేసుకోవడానికి క్లెన్స్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ దీంట్లో పారాబెన్స్ ఎస్ఎల్ఎస్ సోప్ ఫ్రీ కాబట్టి సేఫ్గా యూజ్ చేయొచ్చు ఎక్కువసేపు అండ్ ఎక్కువ కాలం నా ఫేస్ యూత్ఫుల్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి నాకైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయి డెర్మటాలజిస్ట్ కూడా నాకు ఇదే యూజ్ చేయమని సజెస్ట్ చేస్తారు సో ఐ లవ్ డూయింగ్ దిస్ ప్రాసెస్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ సో కాసేపు ఇలా క్లెన్స్ చేసుకుంటే మసాజ్ కూడా చేసినట్టు ఉంటుంది నేను కూడా ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని మంచిగా వేడి వేడి నీళ్ళతో స్నానం చేసుకుని తొందరగా రెడీ అయిపోతాను అబ్బా
హైదరాబాద్ నుంచి మైసూర్కి ప్యాక్ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాను, అలాగే ఈసారి నేను డ్రైయర్ మర్చిపోయి వచ్చాను. బట్ లక్కీలీ నా మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ అంతా తెచ్చాను. ఈరోజు కూడా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ తప్పకుండా ఎక్కడున్నా వేసుకుంటాను అనమాట. ఐ యూజ్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ ఈ, ఎందుకంటే ఇది ఫేస్ని సూత్ చేస్తుంది అండ్ డ్రై స్కిన్ కండిషన్ని రిలీఫ్ చేస్తుంది. సో ట్రావెల్ చేస్తూ ఉంటాను, వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను స్కిన్ని మెయింటైన్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే, హెల్దీ సెల్స్ని యాక్టివేట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు యూస్ దిస్. ఇది యూజ్ చేయగానే ఫుల్ ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ ఇది ఫేస్లో మాయిశ్చర్ని రిటైన్ చేస్తుంది, ఎక్కువసేపు హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా స్కిన్ చాలా 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 బెటర్ అయ్యింది. సమ్మర్ కాబట్టి ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేసినా సరే మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే ఎస్పెషలీ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సన్ బర్న్ స్కిన్ని కూడా కామ్ చేస్తుంది. ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్. సో నేను ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఓకే, ఐఎమ్ డన్. ఈరోజు పండగ కాబట్టి మేకప్ లేదు, ఏం లేదు, ఇలాగే ఉండిపోతాను సింపుల్గా. నా హెయిర్ కూడా డ్రై అయిపోయింది, కింద పూజకి రెడీ అయిపోయింది. వెళ్దాం వెళ్దాం. తెలుగులో ఉగాది అంటారు, కన్నడలో యుగాది అంటాము. అలాగే ఇక్కడ షడ్రుచులు కలిపితే అక్కడ తీపి చేదు అంటే వేపాకు బెల్లాన్ని పచ్చడిగా కలుపుకొని అందరూ తింటారు. మేము కూడా అదే విధంగా పూజంతా అయ్యాక వేపాకు బెల్లాన్ని పచ్చడిగా కలిపి తినేసాము. తర్వాత మా ఇంటి దేవుడి దర్శనానికి అందరూ బయలుదేరాము. బయలుదేరే ముందు గోమాత పూజ చేయాలి కదా, మరి గోమాతకి నైవేద్యం ఇచ్చి పూజ చేసి తర్వాత అందరం బయలుదేరాము. ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు శుభకృతనామ సంవత్సరం అంతా శుభమే జరగాలని మా ఇంటి దేవుడు లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయానికి వెళ్తున్నాము. సో మా గుబ్బి డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం అందరం భయంగా కూర్చుని ఉన్నాము.
ఇప్పుడు రంగనాథ స్వామి దేవాలయానికి పైన ఇక్కడ ఇప్పుడు వచ్చాం కదా, వచ్చేటప్పుడు చూపించుకుంటూ వచ్చాం కదా, అదంతా రోడ్డు కూడా లేదన్నమాట ఇంతకు ముందు. ఇప్పుడే ఒక ఎన్ని ఇయర్స్ అయింది రోడ్ అయ్యి? 4-5 ఇయర్స్ అయింది. అండ్ నేను ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్కి పైన ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట. కింద లక్ష్మీ వెంకటరమణ స్వామి పూజ అంతా తేవంతా బాగా జరిగింది. ఇప్పుడు పైన చూద్దామని వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా. అండ్ లోపల టెంపుల్కి వెళ్తున్నాము. దర్శనం తర్వాత వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి మైసూర్కి వెళ్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇది ట్రెడిషన్. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ పైకి వస్తుంది. బ్యూటిఫుల్ పద వెళ్దాం. మావినకిరే రంగనాథ స్వామి దర్శనం ఇలా కొండ పైన బండరాళ్ల మధ్యన చేసుకోవాలి. చాలా అందంగా అలంకరణ అంతా చేసుంటారు. చాలా పవర్ఫుల్ దేవాలయం కూడా. సో కొండ పైన రంగనాథ స్వామి దేవాలయం ఉంటే కింద హేమావతి నది పక్కన మా ఇంటి దేవుడు లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం ఉంది. మా మావయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు, దేవుడి హెడ్ ఆఫీస్ తిరుపతి అయితే బ్రాంచ్ ఆఫీస్ మావినకెరలో ఉందని. ఇది గుడి పక్కనున్న హేమావతి నది. We've been coming here for very long. నేన్ ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది. ఈ ది స్టెప్స్ కొత్త స్టెప్స్. ఓల్డ్ స్టెప్స్ ఆర్ దేర్. ఓకే. ఫుల్ కవర్డ్ నౌ. ಬಂಧುಗಳು ಸಲಹಿದರೆ ಗಜರಾಜನ ಅಂದ దేవుడి దర్శనం, దేవుడి సేవ చాలా మంచిగా జరిగింది. సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుంటూ ఇంటికి వెళ్లే దారిలో ఈ మంచి ప్లేస్లో ఒక చిన్న స్టాప్. ఎందుకు స్టాప్ చేసావమ్మా? ఎందుకంటే మావనకేరే దేవాలయం నుంచి మైసూర్కి ఆన్ ది వే ఇది సాగర్ కట్టే అనే ప్లేస్ చాలా ఫేమస్ కదా మా ఊర్లో. నువ్వు ఎప్పుడు ఎలాగో తీసుకురావు కదా ఇలాంటి ప్లేసెస్కి. ఫోటో ఉంది ఇన్స్టాగ్రామ్ లో. లాక్డౌన్ లో ఒకసారి తీసుకొచ్చాడు. ఫోటో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ప్రూఫ్. కానీ ఇక్కడ ప్రేమికులు, లవ్వర్స్ అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా మాలా కపుల్స్ అందరూ అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. నువ్వు తీసుకురావు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఆన్ ది వే వెళ్తున్నావు కాబట్టి ఆగాను. సో నేను నువ్వు ఇక్కడ ఒక మంచి ఫోటో తీసుకుంటే ఉగాది సెలబ్రేషన్స్ తో పాటు ఇలా ఒక మంచి లొకేషన్ లో ఫోటో కూడా దిగామనే గుర్తుంటుంది కాబట్టి ఆపాను.
ತೆಗೆದಮ್ಮ ಫೋಟೋ ತೀ ಮೊಬೈಲ್ ತೀ ಮರೆ అక్కడ 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 ఇది 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 రావాలి ఆ బ్రిడ్జ్ రావాలి ఇప్పుడు పండగ అంతా అయిపోయింది కాబట్టి పొద్దున్న నుంచి ఇద్దరం మంచిగా కనిపించాం అందంగా కనిపించామని మా అత్తయ్య గారు ఐ లుక్ గుడ్ లైక్ ఆల్వేస్ నేను కూడా బాగా కనిపించాలంట అత్తయ్య గారు మా అత్తయ్య ఏంటంటే ఇద్దరికి దృష్టి పడకూడదు ఎవరిది చెడ్డ దృష్టి పడకూడదని ఇప్పుడు దృష్టి తీస్తున్నారు మా ఇద్దరికి సో ఆ ప్రాసెస్ కూడా బ్లాక్ చేస్తున్నాం